హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి ఆరిగానో అండి. ఆరిగానో అంటే తెలుసు కదా, పిజ్జా అండ్ బర్గర్స్లో మనం యూస్ చేస్తూ ఉంటాం, టాపింగ్కి అండ్ సీజనింగ్కి యూస్ చేస్తూ ఉంటారు. ఈ ఆరిగానోని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు కదా, ఇవి మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, అందరి ఇళ్ళలో ఉంటాయి. ఇది వచ్చేసి వామాకు, తెలుసు కదండి, మనకు ఈజీగా దొరుకుతుంది. ఈ వామాకును మనం ఈ వామాకుతోనే ఆరిగానోని తయారు చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ముందుగా ఈ వామాకుల్ని నీట్గా కడుక్కోవాలి, వాటర్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ పైన ఈ ఆకులు వేసేసి, వాటర్ అంటే కాటన్ క్లాత్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఆకులోకి ఉన్న వాటర్ కడుక్కున్నాం కాబట్టి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మంచిగా ఈ కాటన్ క్లాత్లో వేసి కవర్ చేయడం వల్ల మనం ఈ ఆకులో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది. దీన్ని మనం సన్ డ్రైలో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సన్ డ్రై చేసుకుంటే మ్యాక్సిమం దీనికి 7 to 8 డేస్ వరకు పడుతుంది. అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఇప్పుడు ఈజీగా ఎలా 10 మినిట్స్లో మనం ఆరిగానోని రెడీ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఈ లీవ్స్ మొత్తం అంటే వీటిలోని మాయిశ్చర్ మొత్తం పోయి డ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, రోస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఒక 10 మినిట్స్ ఓపికతో చేసుకుంటే మనకు ఏ ఖర్చు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఆరిగానో రెడీ అయిపోతుంది. ఇలా అయ్యాక మనం హ్యాండ్స్తో బ్రేక్ చేస్తే ఇట్లా మొత్తం బ్రేక్ అయ్యే విధంగా ఉన్నప్పుడు, చూర చూర అయిపోయేలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని మొత్తం ఇట్లా చేతితో వండుకుంటే సరిపోతుంది. తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను చేతితో వండుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక చేసుకుంటే గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆరిగానో ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్.